మనిషి తెలుసు నాకు. స్వర్గీయ ఎన్టీఆర్ తిరుపతితో పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కొడుకులు కానీ కూతుళ్ళు అందరూ దూరం అయ్యారు ఆయనకు. ఇంకా ఆమెను తప్ప ప్రపంచం వేరే ఎవరు లేరు ఆయనకు ఇంకా. సో అలాగనే వాళ్ళు ఇద్దరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఇదే క్రమంలో రెండవసారి ఆయన 1994లో మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సో చాలా వరకు రాజకీయం అంతా కూడా ఈవిడే చేసేది అన్నట్టు విన్నాను. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది సార్? ఎన్టీఆర్ మనస్తత్వం ఎలాంటిది అంటే, లక్ష్మీపార్వతిని గురించి మీరు ఏమని అనుకున్నా నా భార్య, భర్త వ్యవహారాల్లో భార్య ఎందుకు జోక్యం చేసుకోకూడదు అలాంటి ఆలోచనలు ఉండే మనిషి ఆయన, ఆయన స్వభావం. ఈవిడ ఒక భర్త అవతల 70 సంవత్సరాలు భర్తని ఏ కారణంతోనైనా కానీ నువ్వు విడాకులు ఇచ్చావు, ఈయన చేసుకున్నావు ఇంకొక 70 ఏళ్ళు ఆయన్ని, నీ కొడుకున్నాడు, చేసుకున్న తర్వాత నీ లక్ష్యం ఏంటి? ఆయనకి సేవ చేయడం నీ లక్ష్యమా, లేకపోతే ఆయన రాజకీయ పొజిషన్లో నువ్వు భాగస్వామి కావడమా, అధికారాన్ని పంచుకోవడమా, డబ్బులు సంపాదించడమా, ఏదో ఒకటి లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఏమి లేకుండా రావు కదా, ఒక మోట అయితే ఏదో ఒకటి ఉంటుంది, ఉండాలి కదా. సరే వచ్చింది, అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత టెక్కలి ఎలక్షన్కి ఏమని నిలబెట్టారు, శ్రీకాకుళం టెక్కలి ఎమ్మెల్యే కొడుకుని దత్తు చేసుకోమని కూడా ఏమైనా గొడవ చేసింది ఆయన మీద. అంతమంది పిల్లలు ఉన్నాగా, నీ కొడుకుని, నీ మొదటి భర్త కొడుకుని ఆయన ఎట్లా దత్తు చేసుకుంటాడు? అది టెన్షన్ పెంచడమే కదా ఆయన మీద. ఆ తర్వాత ఆ వయసులో ఆయనకి బీపీ ఉండి, హార్ట్ ప్రాబ్లం ఉండి, షుగర్ ఉండి, అన్నీ ఉండి, ఒకవైపు చెయ్యి పక్షపాత పద్ధతిలో దీనిలో ఉండి, ఆయన ద్వారా మళ్ళా పిల్లల్ని కనాలి అనేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. ప్రయత్నం జరిగింది, ముమ్మాటికి జరిగింది. సో ఇది చాలా వరకు బయట ప్రపంచం ముమ్మాటికి జరిగింది. అది రీకాన్సలేషన్ ప్రచారం అయితే ఉంది, ప్రచారం కాదు, ప్రచారం కాదు, నిజం కూడా, నిజం కూడా జరిగింది అది. మరి ఆ దానికోసమని అనే స్టెరాయిడ్స్ అన్ని ఆయనతో వాడించేసి ఆయన ఇన్ని రకాలకంగా మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెట్టి ఆయన మరి అంత దురదృష్టవశాత్తు ఆ విధంగా చనిపోవడానికి ఈవిడ కూడా ఒక కారకులని నా అభిప్రాయం తీసుకొచ్చిన నిర్ణయాల వల్ల. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, సరే రాజకీయంగా ఎంతవరకు జోక్యం, కొంతమంది అనొచ్చు ఆమె జోక్యం చేసుకోలేదు, కానీ కొన్నిట్లో ఆవిడ జోక్యం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఒక సందర్భంలో ఈ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు చైర్మన్స్, అప్పుడు ఆ రోజుల్లో ఏంటి సీల్డ్ కవర్లో పంపించేవాళ్ళు పలానా ఎక్స్ వై జెడ్ పేర్లని, అట్లా ఈవిడ ప్రోద్బలంతో ఒక లిస్టు తయారు చేసి ఆయన పంపించాడు. తెలంగాణలో కరీంనగర్ లాంటి జిల్లాలో, నిజామాబాద్ లాంటి జిల్లాలో, 4 జిల్లాల్లో ఆ పంపిన పేర్లు కాకుండా పాపులర్ పేర్లు వేరే వాళ్ళని వాళ్ళు ఎన్నుకున్నారు. దాని మీద ఈవిడ అగ్గి ఉగ్గి అయిపోయి, నా రికమెండేషన్ని కాదంటారా, అది అంటారా, ఇది అంటారా, వాళ్ళు సస్పెండ్ చేయాలా, అది చేయాలా, ఇది చేయాలని చెప్పి ఇక ఒక కుదుపు పార్టీలో. అంటే నువ్వు పంపించిన మనిషిని చేయకపోతే ప్రజాస్వామ్యంలో మిగిలిన మెంబర్లందరూ ఎన్నుకునే హక్కు వాళ్ళకి లేదా? మరి వాళ్ళందరినీ సస్పెండ్ చేయమని ఎందుకు ఒత్తిడి తెచ్చావు? ఆ విధంగా వచ్చేటప్పటికి రియాక్షన్ వచ్చింది సీనియర్స్లో కూడా. ఇప్పుడు వీళ్ళందరూ పోయారు, ఎవరు మన అశోక్ చతుర్థ లాంటి వాడు, దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పోయి, సార్ ఇది పద్ధతి కాదు, ఇది మార్చండి, ఆమెను మీ భారీగా ఉండమనండి సుబ్బరంగ ఇంట్లో, ఈ వ్యవహారాలు ఎందుకు చేస్తున్నారంటే ఆయన నా భార్య గురించి మీరే ఎవరు మాట్లాడతారు, ఇద్దరు మాట్లాడడానికి ఇంకా వాళ్ళని సస్పెండ్ చేయండి, వీళ్ళని సస్పెండ్ చేయండి అని చెప్పి ఇది ప్రాబ్లం అన్న ఉన్న సమస్యని అగ్రివేట్ చేసుకున్నాడు ఆయన కూడా. ఓకే, అది రాజీ రూపంగా ఏదో చేసుకుంటే పోయేది, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా ఎన్టీఆర్ బ్రతికుండగా ఆయన అధికారంలో రావాలనే కోరిక మాత్రం ఆయనకి లేదనేది నేను ముమ్మాటికి చెప్పగలను. అంటే లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాతనే చంద్రబాబు మళ్ళీ తెరపైకి రావడం, అంటే తెర ఆల్రెడీ ఉన్నాడు ఆయన, మంత్రివర్గంలో ఉన్నారు, కానీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఆయన 1994లో. చంద్రబాబు ఒకటే కాదండి, ఒకటే కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గనక లేకపోతే తెలుగుదేశం పార్టీలో భాస్కరరావు టైంలో జరిగినటువంటి గొడవకి ఈయన మైసూరులోనూ కర్ణాటకలో క్యాంపులు పెట్టి వాళ్ళకి నానా సేవలు చేసి తీసుకొచ్చి పార్టీని బతికించిందే ఈయన చంద్రబాబు. ఈయన అట్రాక్షన్, ఎన్టీఆర్ అట్రాక్షనే కానీ ఇవన్నీ చేయలేడు కదా, ఆయన పార్టీని బతికిచ్చాడు, తీసుకొచ్చాడు, పార్టీని కాపాడింది ఆ టైంలో చంద్రబాబు. మరి వెన్నుపూడి రాజకీయం అదే పొరపాటు, అది వీళ్ళు మాట్లాడే మాటలు వెన్నుపాటులో. ఇప్పుడు ఆ రోజున కూడా సరే ఈయన కొంతమందిని సస్పెండ్ చేద్దామని నిర్ణయం చేసుకున్నాడు,
కొంతమంది కొత్త పార్టీ పెడదామని నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది చంద్రబాబుని నువ్వు నాయకత్వం తీసుకుంటావా లేకపోతే మమ్మల్ని నాయకత్వం తీసుకోమంటావా అని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకని పార్టీని బ్రతికించుకోవడం కోసం, కేవలం పార్టీని బ్రతికించుకోవడం కోసం వాళ్ళందరూ కలిసి చంద్రబాబుని నాయకుడి కింద ఎన్నుకున్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు కంటే ముందే దగ్గుపాటి వెంకటేశ్వరరావు అల్లుడుగా ఆయన అందరూ కలిశారండి ఆ రోజున. ఆయన వైపు ఎవరు లేరు, బాలకృష్ణ వాళ్ళు అందరూ కలిశారు, హరికృష్ణ కలిశాడు, దగ్గుపాటి కలిశారు, చంద్రబాబు పూర్తి మద్దతు ఉంది, అందరూ అద్దంతా మద్దతు ఉంది. తర్వాత వీళ్ళందరూ వైస్రాయ్ హోటల్లో ఉన్నప్పుడు కూడా ఈవిడ అనవసరంగా అటు చేసకపోయింది. అవును, ఆయన జర్నీ అటు లేదు వాస్తవానికి. అవును, ఆడ దేశంపై అంత చెంగు దోపి ఏదేదో మాట్లాడేటప్పటికి లోపల నుంచి రాళ్ళు చెప్పులు వేసారు. అదే కనుక ఈవిడ పోకుండా ఎన్టీఆర్ఏ స్వయంగా బండి దిగి ఏంటి బ్రదర్ నా వల్ల మీకు ఏమైంది, ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడుకున్నారా అంటే ఒక్కడుండేవాడు కదా క్యాంపులో మొత్తం వచ్చేవాళ్ళే. మొత్తం వచ్చి లక్ష్మీపార్వతి తన వెంట వెళ్ళడం వల్లనే అంతే వాళ్ళు రాలేకపోయారు, బయట రాలేకపోయారు. అదే కనుక ఒంటరికి వెళ్ళి ఉంటే వాళ్ళు వచ్చేవాళ్ళు రాలేకపోయారు. అప్పుడు కూడా ముద్దుకృష్ణ నాయుడు ఒకడు, ఇందిరారెడ్డి ఒకడు, చీపురిపల్లి ఎమ్మెల్యే బాబురావు ఒకడు, ఇట్లా కొంతమంది ఎన్టీఆర్ వైపు ఉన్నారు. ఏమో గ్రూప్ కింద ఇట్లా గ్రూపులు వచ్చేసినాయి. చంద్రబాబు నాయుడు ఆ టైంలో అంటే 94 ఎండింగ్లో ఎమ్మెల్యేలందరినీ వైస్రాయ్ హోటల్లో ఆయన పెట్టడం కావచ్చు. సో ఇవన్నీ కూడా ఆయనకు ఇంత వ్యతిరేకంగా తీసుకోవడానికి బలమైన కారణం ఎవరంటారు? బలమైన కారణం అనేది ప్రధానంగా చూస్తే మాత్రం ఈ లక్ష్మీపార్వతేనండి. ముఖ్యంగా లక్ష్మీపార్వతి వల్లనే వాళ్ళు, లక్ష్మీపార్వతి జోక్యం. తర్వాత వీళ్ళల్లో కూడా కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు, ఆ వైపు చేరడం, కొన్ని ఏమైనా రికమెండ్ చేయడాలు, ఆ పదవి ఇవ్వండి ఈ పదవి ఇవ్వండి అని దాని మీద స్టార్ట్ అయింది. ఇక అది స్లోగా పెరిగింది. అది కింద కంట్రోల్ చేసి నువ్వెందుకు నా వరకే పోతా. ఇప్పుడు ఒకసారి ఏమవుతుందంటే ఏమో చేసే పనులు కూడా ఏదో మీటింగ్లో ఢిల్లీ దేశం పోయి ఒక నేషనల్ ఫ్రంట్ మీటింగ్లో ఏమో ఆయన భోజనం చేయలేకపోతుంటే ఈయన ఏమో తినిపిస్తున్నట్టుగా ఫోటోలు పెట్టింది. ఏమనుకుంటారండి జాతి మొత్తం నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అంత అనారోగ్యంగా ఉన్నాడా, తనంతో కూడా భోజనం చేయలేని పరిస్థితిలో ఉన్నాడనే ఇంప్రెషన్ రాదండి జనంలో వస్తుంది. అది భార్య కానీ ఎట్లా చేస్తావు ఆ మాట ఆ పని, నువ్వు సపరేట్గా ఇంట్లో కూర్చోబెట్టుకో నేను తిను, పబ్లిక్ పెద్ద ఫంక్షన్లో ఇట్లా కొన్ని కొన్ని చేశారు. దాని మీద వీళ్ళల్లో రియాక్షన్స్ వచ్చినాయి. వాటంటికంటే కూడా ఈ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ వీళ్ళు చెప్పిన వాళ్ళు కాలేదని ఇంకోటని రకరకాలుగా వచ్చినాయి, ఇది పెరిగిపోయింది. సో ఎన్టీఆర్కి ఆ సంఘటన అనేది కొంత స్వయంకృత అపరాధం అని అనొచ్చు. అంటే ఆమెను పక్కన పెట్టుకోవడం అంతే. సో ఆయన కూడా ఏంటంటే తర్వాత ఏంటంటే అప్పుడు వన్ డే బిఫోర్ ఏం చనిపోతాడు అనగా ఇప్పుడు ఈ పార్టీ పేరు, పార్టీ గుర్తు, పార్టీ అకౌంట్లో ఉండే డబ్బులు అవన్నీ కూడా హైకోర్టు చంద్రబాబుకి ఇచ్చేసింది. అది ఒక మెంటల్ టెన్షన్ అయింది. తర్వాత ఇంకా ఏం చేస్తారు ఆయన కూడా పాపం. అంటే మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఉంటారు, ఏదైనా కూడా వాళ్ళందరూ కూడా చంద్రబాబు మీద ఉన్నారు. ఇక ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు అంటే నేను ఒప్పుకోనండి, అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాపాడటం విమర్శలు చేస్తారు ప్రతిపక్షం. ఇప్పుడు ఎవడైనా అంటాడు ఆయన రాజశేఖర రెడ్డి చనిపోతే శవాన్ని తీయకముందే సంతకాలు సేకరించాడు అది వెన్నుపోటు కాదా అని అంటారు. అయ్యనే అనకూడదు అది. మనం వాడు ఎన్నిపోటు ఈడు ఎన్నిపోటు అది ఎన్నిపోటు ఏముంది అందులో, రాజకీయంలో పార్టీని కాపాడుకోవాలా. అవును, మరి ఏం వల్ల పార్టీ దెబ్బతింటా ఉంది మీకు అంత దూరం ఎందుకంటే ఆయన చనిపోయిన రోజు మేము స్వయంగా చూసాము. ఇప్పుడు లాల్ బహదూర్ స్టేడియంలో శవాన్ని తీసుకొచ్చి పెట్టారు. హరికృష్ణ ఇతర దేశాల్లో ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు లేట్ అవుతుంది. చంద్రబాబు అప్పుడే సీఎం అయినాడు కాబట్టి కొంచెం ఇది ఉంటుంది కదా చనిపోయాడు అని ఆయన ఫీలింగ్ ఆయనకు ఉంటుంది కదా. ఆయన రూముల్లో నుంచి కదలలేదు. ఈ లక్ష్మీపార్వతి మనుషులు ఆయన శవం చుట్టూ చేరి ఆడపిల్లల్ని దగ్గరికి రానీ లేదండి, కూతుర్ని ఎన్టీఆర్ కూతుర్ని దగ్గర రానీ లేదు. అప్పుడు వనదాక్ష అని ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంది, నన్నపురేని రాజకుమారి, నా మిస్సెస్, ముగ్గురు లాగేశారు వాళ్ళందరినీ లాగేసి వాళ్ళ కూతుర్లు వాళ్ళ దగ్గరికి రాని కూడా మీరు ఎవరంత చుట్టూ చేరడానికి చాలా జరిగినాయండి. ప్రపంచానికి తెలియని ఇవన్నీ కానీ చాలా జరిగినాయి ఇవన్నీ. అదే చివరి క్షణంలో కొడుకులు కూతుర్లు దూరం అవడం కూడా ఆయన కూడా మంచిందారు.
నాకు అర్థమైనంత వరకు ఆయన కూడా రియలైజ్ అయినాడు నేను తప్పు చేశాను తర్వాత తర్వాత రోజు. లక్ష్మీపార్వతి కనుక ఆయన లైఫ్లోకి ఎంటర్ కాకుండా ఉంటే వేరే జీవితం మరోలా ఉండేది. అంతే కదా, అంతే కదా. సో ఆయన ఆమె ఎంటర్ అవ్వడం, ఆయన పతనం అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏమి అనుకోవచ్చు వస్తాను చెప్పారండి. ఎందుకంటే ఇంత రోజు కూడా అభిమానించేటువంటి అభిమానులు ఉన్నారు, కానీ ఇప్పుడు అల్లుళ్ళు కానీ ఎమ్మెల్యేలు చాలా పెద్ద పెద్ద ఉద్దండులు ఉన్నారు. ఎన్టీఆర్ అంటే అంత వ్యక్తిగా అభిమానించే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అట్లాంటిది ఒక్కసారిగా ఆయనకు అంతమంది దూరం కావడం, ఆయన ఆస్తిలో వాటా కోసం ఇంకోటి కోసం కాదు, ఆయన వ్యక్తిగా ఒక ఆరాధ్యదేవంగా భావించేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కోట్లలో ఉన్నారు. అసలు ఆయన చనిపోయిన రోజున కూడా చిన్న కొడుకు అదే కాంప్లెక్స్లో ఉన్నాడు, వాడికి అందరు జనం అంత పోయి అందరూ తెలియదు. మనం ఎందుకు చెప్పలేదు, లక్ష్మీపార్వతి ఉంది కదా అక్కడ, చనిపోయాడు. చనిపోయిన తర్వాత చిన్న కొడుకు అక్కడ ఉన్నాడు, వాడికి చెప్పలేదు. నువ్వు విజయభాస్కర్ రెడ్డికి ఫోన్ చేశావు, ఎందుకు చేశావు? దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఎవరో డాక్టర్ ఫోన్ చేశాడు, ఇట్లా ఫోన్ వచ్చింది ఏదో సీరియస్గా ఉందంట ఇదని అని అంటే ఆ డాక్టర్ వాళ్ళు వచ్చినప్పటికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా పోయారు, అప్పటికే చనిపోయినాడు ఆయన. ఇవన్నీ ఏదో మూడు ట్రంక్ పెట్టెల్లో డబ్బులు పంపించేసిందని చెప్తారు కదా. ఈయన ఎవరు మన కాకతీయ సిమెంట్ వెంకటేశ్వర్లు, ఆయనకు ఒక పెద్ద బ్యాగు, తర్వాత గోల్డ్ వీళ్ళేమో ఈ అనిలేని హాస్పిటల్ చూడండి మెదీపట్నంలో వాళ్ళకు పంపించారని. ఇవన్నీ నిజమేనండి? ఆమెంటే ఇట్లా డబ్బును పంపించడం, గోల్డ్ పంపించడం ఇందులో అన్నీ ఉన్నాయి. ఒక వెంకటేశ్వర అతను తెచ్చిచ్చాడు మళ్ళా కంప్లీట్గా, ఆ సూట్ కేసు తాళం కూడా దిగలేదు ఆయన పాపం మహానుభావుడు. ఈ దెయ్యంలోనేమో కొద్దిగా తక్కువ ఉంది అన్నారు మేడ్చల్లి ఏరియాలో ఆ కొంపల్లి దగ్గర. అదే ఈయడం మాకేం ఇవ్వలేదు అన్నాడు అంట ఈ డాక్టర్ అనిల్. కాదు ఇయటానికి అయినా ఏం చేస్తాం ఇప్పుడు, దొంగ తేలుకుంటున్నట్టుగా ఉంటుంది కదా. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఏదో ఒక ఆయన ఆయన ఉన్న ఇల్లు అయితే మనుషులో కనబడదు. ఆయన చనిపోయిన ఇల్లు లక్ష్మీపార్వతిలో స్వార్థం అయితే మీరు చెప్పిన విషయాలను బట్టి చూస్తే స్వార్థంతోనే తనకు దగ్గర అవ్వడం అంతే కదండి, తనని మిగతా వాళ్ళకు దూరం చేయడం అంతే కదా, కుమారుల్ని కొడుకులకు దూరం చేయడం, కూతుర్లకు దూరం చేయడం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు ఆ ఇల్లు కూడా ఆయన చనిపోయిన ఇల్లు ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి ఉండదగిన ఇల్లు కాదు, అది శ్మశానం ఎదురుగా చిన్న ఇల్లు అది. అవును, అది చిన్న కూతురు ఉమాకి ఇచ్చిన ఇల్లు అది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈవిడ ఖాళీ చేయలేదు కదా, వాళ్ళు కోర్టు పోయి నానా ఇది చేసేసి వేకేట్ చేశారు. అప్పుడు దాన్ని ఆనుకునే ఇల్లు కట్టించాడు ఆయన లక్ష్మీపార్వతికి, సపరేట్ కట్టించా అది అమ్మేసింది ఆయన డాక్టర్ సాంబశివరావు అని మన ఐ హాస్పిటల్ ఇదే మన కిమ్స్ హాస్పిటల్లో ఐ డాక్టర్ ఆయనకు ఉన్నాడు. ఇప్పుడు ఫిల్మ్ నగర్ మెయిన్ రోడ్లోనే రెండు సింహాలు ఉంటాయి, ఒక దీనికి అది ఆవిడదే ఇల్లు. ఇవన్నీ ఆయన నుంచి వచ్చినాయి నీకు, ఆయనదే కదా. తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచం ఆలోచించినప్పుడు బాధేసింది. ఆయన బ్రతికిన బ్రతుక్కి, ఆయన చనిపోయిన పద్ధతికి, ఆ పరిస్థితికి చాలా బాధేస్తుందండి. ఎవరైనా చనిపోవాల్సిందే మనిషి అన్న తర్వాత పుట్టిన తర్వాత, కానీ వాడు ఆ విధంగా చివరి దశలు ఆయనకు దక్కాల్సినటువంటి ఇది దక్కలేదు. దగ్గర ఏదైతే కోరుకున్నాడో ఆ జీవితం లభించలేదు ఆయనకు, అంతే కదా. లేకపోతే ఈమె కనుక ప్రవేశించకపోతే లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి ఇంకొక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా లైఫ్ని లీడ్ చేసేవారు. లీడ్ చేసేవాడు పర్మిషన్ పెట్టుకున్నవాడు అంత కావచ్చు ఒక్కడగా పోయినా కూడా. ఆ తర్వాత ఏంది మళ్ళాంటి వాళ్ళు పోవడం కూడా ఇబ్బంది అయిపోయింది కదా. చివరికి ఏ స్థాయికి వచ్చారంటే, నేను పేరు చెప్పను, అతను ఉన్నాడు ఇప్పుడు కూడా ఎక్స్ఎంపీ తాగి కూడా, అంతకుముందు తాగుడు చాలా తీవ్రంగా వ్యతిరేకించేవాడు ఎన్టీఆర్. తాగి కూడా దగ్గర పోయి కూర్చొని మాట్లాడే స్థితికి తీసుకొచ్చారు. ఆయన తీసుకున్న దాంట్లో మద్య నిషేధం కూడా చాలా గొప్ప నిర్ణయం. గవర్నమెంట్ ఆదాయాన్ని బాగుట్టుకొని ఎవరు అలాంటి నిర్ణయం తీసుకోరు. ఆయన 1994లో ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటిగా తీసుకున్న ఎన్టీఆర్ సంపూర్ణ మద్య నిషేధం. సో అది చాలా గొప్ప నిర్ణయం, చాలా గొప్ప నిర్ణయం. అది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి కదా, కుటుంబాలు నాశనం అవుతున్నాయని, ఆర్థికంగా చితికిపోతున్నారని. ఎప్పుడో ఎప్పుడో పండగ పబ్బా అనుకో ఏదో డబ్బులు ఉన్నాడు తాగాడంటే వేరే విషయం. ఇది పెద్ద రోజు కూలీలు సామాన్యులు దానికి రేట్లు వ్యవహారం, అది ఆ క్వాలిటీ లేదు, పాడు లేదు అని అనేక రకాలు. అందువల్ల ఆయన గొప్ప ఒక విలక్షణమైనటువంటి నటుడు మాత్రమే కాదు, ఒక మహా గొప్ప రాజకీయ నాయకుడు ఆయన. మానవతావాది, కరుణామూర్తి, పేదలంటే విపరీతమైన పక్షపాతం,
అందుకే నాకు సమాజమే దేవాలయం అన్నాడు ఆయన. సమాజమే దేవాలయం, దేవుళ్ళు సమాజమే దేవాలయం, మంచి మాట. దానిలోనే కనపడుతుంది ఆయన భావం ఏంటో. ఎవరికో ఎప్పటికో ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన తప్ప ఎలా చేయాలనేది వేరే వ్యవహారం. ఒకప్పుడు ఒక ఆఫీసర్ ఉండేవాడు, పేరు అనవసరం అనుకోండి, చనిపోయినాడు ఇప్పుడు లేడు. అతను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా ఏదో పనిచేసి కొంత తప్పుడు పనులు చేస్తే సస్పెండ్ చేశాడు ఆయన ఎన్టీఆర్. కొంతకాలం తర్వాత రీఇన్స్టేట్ అయినాడు. అయిన తర్వాత ఒక మీటింగ్లో, పబ్లిక్ గార్డెన్స్లో మీటింగ్ అయితే అక్కడికి పోయిన తర్వాత నమస్కారం అన్నగారు అన్నాడు. ఏందరూ ఆఫీసర్ ఏంటి సీఎం అని అన్నగారు అంటాం ఏంటి అనుకున్నాను నేను. అని మీ ఇలాంటి వాళ్ళు మా అదృష్టం అండి, మీరు కృష్ణ అంటే మీరే, రాముడు అంటే మీరే, వాడంటే వీడే, ఇట్లా మాట్లాడి మొదలుపెట్టాడు. మీటింగ్ అయిన తర్వాత, సార్ వీడు ఎప్పుడు మిమ్మల్ని ముంచేస్తాడు, దుర్తలక్షణం ఉన్ను. పైగా సీఎం, సీఎం స్టేట్ హెడ్, స్టేట్ హెడ్ని వీడు అన్న అంటాం ఏంది? కరెక్ట్ కాదు కదా. అట్లాగే వాడి వల్లనే ఆ మంత్రివర్గం అంతా రాజీనామా అయిపోయి భ్రష్టు పట్టింది చివరికి. అలాంటి వ్యక్తి వల్ల మీరు 5.5 ఏళ్ల పాటు స్వర్గీయ ఎన్టీఆర్కి ముఖ్యమంత్రి పదవిలో ఉండగా చీఫ్ తర్వాత కూడా నా రిక్వెస్ట్ మీద ఆయన అలవ చేశాడు బాబు. సార్ మీరు అదే 5.5 ఏళ్ల పాటు పనిచేశారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా, ఆయన చాలా దగ్గరగా చూశారు, ఆయన కుటుంబ సభ్యుడిగా మెలిగారు. ఆయన గురించి మాటలు చెప్పాలంటే ఏం చెబుతారు? అటువంటి వ్యక్తిని మనం ఇప్పటివరకు చూడలేదండి, ఇక చూడబోమండి. నభూతో నభవిష్యతి. ఒక గొప్ప రాజకీయ రంగం కానివ్వండి, లేకపోతే సినిమా రంగం కానీ, ఏ రంగంలోనైనా ఆయన అటువంటి వ్యక్తిని మనం చూడలేమండి. ఎందుకంటే ఒక నిజాయితీ కానీ, క్రమశిక్షణ కానీ, పట్టుదల కానీ, ఆత్మాభిమానం కానీ, కష్టపడేటువంటి మనస్సు, అన్నీ ఉన్నా కూడా కష్టపడే మనస్తత్వం, ఈ లక్షణాలను మూర్తీభవించినటువంటి వ్యక్తి ఎవరుంటారు? ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.